చాలా మంది ప్రభుత్వంలో ఉన్న నాయకులతో, ఎమ్మెల్యేలతో, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుతున్నాం. సో ఇవాళ ప్రస్తుతం నాతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. ధర్మశ్రీ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నా. ఎలా ఉన్నాం అంటే, మీ కరోనా విషాదంలో, ఒక రకంగా కరోనా తాలూకా వివాదంలో, అది అల్లకొల్లలం అవుతున్నటువంటి తరుణంలో ఇంకా వినోదంగా ఎలాగుంటారని చెప్పండి. ఒక రకంగా ఈ మహమ్మారిని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వాలకి బాధ్యతగా నిలుస్తూ మా ప్రయత్నం మేము చేయగలుగుతున్నాం. నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఉన్నారు చోడవరం నియోజకవర్గం? నియోజకవర్గ ప్రజలు కూడా రియల్ గా కరోనా విపత్తు వల్ల అయితే మాత్రం కొంచెం ఆర్థికంగా కొంచెం తిరిగిపోతున్నారండి. ఎందుకంటే మా దగ్గర బడుగులు ఎక్కువ, బలహీన వర్గాలు ఎక్కువ, వలస కార్మికులు ఎక్కువ, వ్యవసాయ కార్మికులు ఎక్కువ. ఆ వ్యవసాయం మీద చిన్న కమతాలపై ఆధారపడినటువంటి జనజీవనం అనమాట మా చోడవరం. రూరల్ ప్రాంతం కంప్లీట్, అది అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యూన్సీ అనమాట చోడవరం. సో కంప్లీట్ గా ఇటు షుగర్కేన్, వరి మీద ఆధారపడే వాళ్ళు. ఎవరికైనా ఒకరిద్దరికి ఒక అరెకరా ఎకరా మాగాని తప్ప అంతమించి సన్నకారు చిన్నకారు రైతాంగం తప్ప ఎవరు కూడా ఎవరు అనకూడదు. కానీ తెల్ల రేషన్ కార్డు తప్పించి వేరే కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా లేరు. అది పరిస్థితి. ఆ పరిస్థితి వల్ల కొంచెం ఈ ఎప్పుడైతే పనులు లేక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాత్రం కొట్టుమిట్టాడుతున్నారు మా జనాలు అయితే. ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖలో కొంత కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం కాదండి, ప్రతిపక్షాలను అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజధానిని విశాఖకు తరలించాలన్న ఆలోచన ఉంది కాబట్టి విశాఖలో కేసులు లేవు, అది చాలా సేఫ్ ప్రాంతం అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. అంటే రియల్ గా ఏంటంటే మీకు చెప్పాలి కదండి, ఫ్రాంక్గా ఇప్పుడు ఏదో రకంగా కరోనాని కూడా రాజకీయాన్ని రాజకీయ కింద వాడుకుని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి కుటిలత్వంతో కూడుకున్నటువంటి కుతంత్రంతో కూడుకున్నటువంటి దుర్మార్గపరమైనటువంటి ఆలోచనలో కోమాలో ఉన్నటువంటి ప్రతిపక్షం అలాగా ఒక ఒక ప్రజలకి ప్రజల క్షేమంగా చూద్దాం అనే భావంతో లేదు. ఏదో రకంగా రాజకీయంగా మలుచుకుందాం, ప్రతిదీ రాజకీయ పెట్టే చేయాలని. అసలు అధినాయకుడిదే తప్పు, పొరుగు రాష్ట్రం పారిపోయి వేరే రాష్ట్రం నుంచి ఏమో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతూ ఈ కరోనా గురించి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో చాలా ఎఫెక్ట్ పెట్టి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని టెస్టులు ఒకే రోజు చేయడం అనేది లేదు. ఏ నూతన పద్ధతిలో ఎక్కువ అధికంగా టెస్టులు చేస్తూ కూడా చేస్తుంటే దీనికి రాజకీయం సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం ఏనాడు కూడా ఈ ప్రతిపక్షం ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేయలేదు. ముఖ్యంగా మా విశాఖపట్నం కానీ అయితేనండి, మా దగ్గర అందరూ కూడా కష్టపడే నేచర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది. విశాఖపట్నం పేరుకి విశాఖపట్నం, వలసదారులు ఎవరైనా వస్తే ఎవరు పెద్దవాళ్ళు వచ్చినటువంటి అక్కడి నుంచి మైగ్రేటెడ్ వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారాల్లో పెద్దవాళ్ళు అయ్యారేమో కానీ ఇక్కడ స్థానికులు ఎవరు కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ బాగా వెనుకబాటుతో కూడుకున్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో 23 పాజిటివ్ కేసులు వస్తే 23లోకి 20 ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. దీన్ని తక్కువ చూపించవలసినటువంటి అవసరం ఏమొచ్చిందండి మాకు? మాకే ప్రమాదం కదా, తక్కువ చూపిస్తే ఇంకా అలా ప్రబలిపోయే ప్రమాదం ఉంది కదా. ఇంకా ఎక్కువ వచ్చి ఎక్కువ టెస్టులు చేయాలి, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కువగా మాకు మందు చూపించేస్తే కొంచెం భవిష్యత్తులో మనం జాగ్రత్త పడతాం అని చేత ఇప్పుడే అందరూ కూడా ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా, లేకపోతే ఏంటంటే జ్వరం ఉన్నా, లేకపోతే జలుబు ఉన్నా, ఏదున్నా సరే ఇమీడియట్ గా మీరు వెళ్ళండి, అవేర్నెస్ తీసుకొచ్చి చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం దానికి తగ్గట్టుగా చాలా ఎఫెక్ట్ పెడుతుంది. ఆ ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల ఈ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. అంతేత ఏంటంటే ఇదేదో రాజకీయంగా సృష్టించి ఇక్కడ తక్కువ కేసులు చూపించవలసినటువంటి అవసరం మాకే, మాకు ఆ కర్మ లేదు కూడా. అంటే రాజకీయం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? చంద్రబాబు పక్కా చంద్రబాబు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్థికంగా ఖజానాన్ని ఖాళీ చేసి, ఖజానాన్ని గుల్ల చేసి, ఆర్థిక వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజు ఏంటంటే రాష్ట్ర ఖజానాకి 2.5 లక్షల కోట్లు 2,50,000 కోట్లు అప్పుల బారిన ముంచేసి మరొక 50,000 కోట్లు అడ్వాన్స్ రూపంలో కూడా చాలా మందికి ఇవ్వాల్సినటువంటి బాకీల కింద పెట్టి అప్పుల బారిన రాష్ట్ర ఖజానాన్ని నెట్టి మా నెత్తి మీద పెట్టి ఈ రోజు ఏంటంటే ఈ పేదల కడుపులు కొట్టి
వాళ్ళు చంద్రబాబు చేస్తున్నటువంటిది చేసినటువంటి విధానం ఎప్పుడు కూడా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. అలాంటప్పుడు కూడా చెప్పండి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ రేషన్ ఇస్తూ 3 దఫాలుగా ఫ్రీ రేషన్ ఇస్తూ ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాడు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 3 దఫాలుగా ఫ్రీ రేషన్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని మార్చాల్సిన అవసరం ఈ కరోనా టైంలో అవసరం ఏముంది? ఇది కాదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం అని? రాజధానిని హడావుడిగా అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎప్పుడు కరోనా లాక్డౌన్ ఎత్తేద్దామన్న ఆలోచనలో ఉన్నారు, ఈ రెండు అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏమండి, సంస్కరణలో భాగమే ఈ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ మార్పు చేయడం అనేది సంస్కరణలో భాగమే. ఎందుకంటే ఆయన వన్ సైడ్ కనీసం ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని పక్షాలతో ఒకసారి మాట్లాడాలి, ప్రధానంగా ప్రభుత్వంతో చర్చించాలా, కనీసం చీఫ్ సెక్రటరీతో మాట్లాడాలి. అంతేగానే ఆయన ఏమో 15వ తారీఖునేమో ఒక ఎవరో టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి డ్రాఫ్టింగ్ వస్తే ఆ డ్రాఫ్టింగ్ నేమో ఇమీడియట్ గా ఈయనేమో పెన్ డ్రైవ్ కి ఎక్కించే పెన్ డ్రైవ్ ని ధ్వంస చేసి అక్కడ ఏంటంటే టోటల్గా ల్యాప్టాప్ లోకి ఎక్కించి, ల్యాప్టాప్ నుంచి ఏమో కంప్యూటర్ లోకి ఎక్కించిన దాంతో కూడా ఏంటంటే టోటల్గా తీసి తర్వాత మొత్తం టోటల్ డిలీట్ చేసి చేసినటువంటి దాఖలాలు అక్కడ సిబిఐ వాళ్ళే క్లియర్ గా చెప్పారు మీకు, సిబిఐ వాళ్ళే. అందుచేత ఇలాగ వన్ సైడ్ యాక్ట్ చేసినటువంటి విధానం టీడీపీ ఆఫీస్ లో డ్రాప్ చేసినటువంటి దాన్ని పెన్ డ్రైవ్ చేస్తే ఆ పెన్ డ్రైవ్ ధ్వంస చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దాన్ని అందుకనే ఈ పరిపాలనలో భాగంగా సంస్కరణలో భాగంగా మార్పు చేశారు. మార్పు చేసిన అంత మాత్రాన మీకు అంత ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలకి రండి, ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ మీరు రావచ్చు కదా. కానీ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ల్యాప్సెస్ కి ఆ ల్యాప్సెస్ కారకులైనటువంటి వాడిని పై చర్యలు తీసుకుంటారు. దానిలో పక్క విశ్వాసం నమ్మకం లేకపోతే ఆటోమేటిక్ చేంజ్ చేస్తారు, అంత భయం ఎందుకు? నిరూపించమానండి, తప్పు లేదు. నేను చెప్పేది ఒక పాయింట్, ఇప్పుడు ఈ సమయంలో అవసరం ఆ నిర్ణయం తీసుకోవడం, దాని వల్ల వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి చెప్పండి. కాదండి, అంటే నేను ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, సంస్కరణలో భాగమే మార్పుకి కారణం, అంతే తప్ప మరొక విధానం కాదు. ఈ సమయంలో సంస్కరణలు ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయమా? సెంటిపేర్ మేము ప్రభుత్వంలో ఉన్నాం సార్. ఒక వ్యక్తి మీద అభియోగం రావచ్చండి, అభియోగం వస్తే దాని ఆ కార్యక్రమాలు చేయగలిగేది ఏదైనా ఉంటేప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీలో తేల్చే అది జరుగుతుంది. ఆ డిఫరెంట్ వేరు, కానీ ఈ డిఫరెంట్ కి ఇక్కడ కరోనా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో మా ప్రభుత్వం చేయగలుగుతుంది. ప్రతిరోజు సమీక్షలు, ప్రతిరోజు కూడా సత్వరమే ప్రభుత్వ పరంగా జిల్లాల వారిగా చర్యలు తీసుకోవడం. ఈ రోజు ఏమో 13 జిల్లాలు ఉంటే ఒకటే ఒకటి గ్రీన్ జోన్ కింద విజయనగరం జిల్లాను ప్రకటించి మిగిలిన ఒక 5 జిల్లాలు మాత్రమే అక్కడ రెడ్ జోన్ కింద ప్రకటించి మిగిలిన ఆరెంజ్ జోన్ కింద పెట్టి విశాఖపట్నాన్ని కూడా ఆరెంజ్ జోన్ కింద పెట్టారు. ఏం 3 కేసులు ఉన్నాయని మేము గ్రీన్ జోన్ కింద పెట్టలేదే. రాజకీయం ఎందుకు? రాజకీయం అనుకుంటే మాది గ్రీన్ జోన్ కింద పెట్టాలి కదా. నో, ఇంకా ఈ ఎఫెక్ట్ సరిపోదు, ఇంకా స్వయం నియంత్రణ అవసరం, ప్రజల్లో ఇంకా చైతన్యం చేయవలసినటువంటి అవసరం, సోషల్ అక్కడ ఉన్న సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది, అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్కులు ధరించవలసినటువంటి అవసరం ఉంది, చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు అవేర్నెస్ తీసుకొస్తాం. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు దమ్ము ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి రండి అని అంటున్నారు, అంటే మీకు ఎప్పుడు ఎలక్షన్లు నిర్వహించాలి అన్న ఆలోచనే ఉందని అర్థమవుతోంది కదా? కాదు, ఎప్పుడైనా సరేనండి, రాజకీయాల్లో ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తే భయపడకూడదు. ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడైనా యుద్ధం జరగాలని అనుకున్నప్పుడు ఈ టైం ఏంటంటే ఆ టైం ఆల్రెడీ ఆ క్లైమ్ అయిపోయింది. కావాలని వాంటెళ్ళి కావాలని వాయిదా వేశారు, లేకపోతే ఆ నాకు ఓన్లీ 4 డేస్ లో మొత్తం శాంక్ సంస్థలు ఎన్నికలు అయిపోయాయి. మనకి 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చాయి. ఇప్పటికే 1,500 దగ్గర కేసులు ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్లు పెట్టుంటే కేసులు ఈ రోజు కాదు, నేను ఈ రోజు అయితే మీరు అన్నట్టు ఈ టైంలో ఎలక్షన్స్ ఈ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎలక్షన్లు పెడితే మీరు అన్నట్టు పెరిగే అవకాశాలు ఉండేవి. కానీ ఓన్లీ 4 డేస్ ఉన్నప్పుడు చర్చించి ఇక ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటే ఆ 4 డేస్ లో వచ్చేసేది లేదు. తర్వాత గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎలక్షన్ వేరు, ఎలక్షన్ అనేది ఎప్పుడంటే పెట్టనండి, ఎప్పుడు పెట్టినా సరే సంసిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం రాజకీయ పక్షాలకు ఉంది. దానిలో భాగమే మాకైతే ఏ భయం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చిన అన్ని కూడా 70% కూడా ప్రతిదీ పోయి అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా
ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు అన్నమాట, ఎట్లా రాష్ట్ర ఖజానా గొల్లైపోయి ఉన్నటువంటి తరుణులు మరి ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన సరళత ఏ విధంగా ఇవన్నీ నిర్ణయాలు తీసుకెళ్తున్నారు అని చాలా మంది ఇంటలెక్చువల్స్ ఈ రోజు ఆశ్చర్యం గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టుంటే బాగుండేదేనా? ఎప్పుడు బాగుండేదంటే ఎప్పుడు పెట్టినా పర్వాలేదండి, కానీ ఈ టైం కన్నా ఇంకా ఇప్పుడు ఎలాగైతే ఇదంతా కరోనాని కంట్రోల్ చేసిన తర్వాత పెడదామని ప్రభుత్వం చిత్తశుద్ధి అదే నిర్ణయంతో ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు పెట్టాము సంసిద్ధంగా ఉండాలంటున్నాను రాజకీయ పార్టీ. ఎప్పుడు పెడదామని ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఎప్రిల్ లాక్డౌన్ అయిపోగానే స్టార్ట్ చేస్తున్నారు. మా ఫస్ట్ ఎజెండా ఏంటంటే లాక్డౌన్ ఇప్పుడు కొనసాగుతుంది, పర్టికులర్ గా కరోనా వైరస్ ని కంట్రోల్ చేయాలి, కరోనా వైరస్ ని తడిగేయాలి, కరోనా వైరస్ ని బూస్టర్ చేయాలి, COVID-19 అనేది ఏంటంటే లేకుండా చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది కాబట్టి అదే ఫస్ట్ ప్రధానమైన ఎజెండా కింద ప్రభుత్వం ముందుకెళ్తుంది. చెప్పేది ఏంటంటే ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు, ఈ కేసులు ఇలా కంటిన్యూ అవుతాయని అంటున్నారు. మరి ఎలక్షన్లకి ఛాన్సే లేదు కదా ఈ టైంలో? లేకపోతే లేకపోతే వాయిదా వేస్తుంది, ఏం చేస్తాం కదా, జరిగిపోయింది ఇంకో కాకపోతే నెల కాకపోతే రెండు నెలలు కాదు మూడు నెలల తర్వాత 4 నెలలు ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. ఎలక్షన్ ప్రధానమైన ఎజెండా కాదు మాకు లక్ష్యం. మా లక్ష్యం కానీ మా ధ్యేయం కానీ ఒకటే, కరోనా COVID-19 కడిగేయాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అందులో భాగమే ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకోగలుగుతుంది. ఎక్కడికెక్కడ శానిటైజర్స్ సప్లై చేస్తున్నారు, 15 కోట్లు మాస్కులు ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది 15 కోట్లు. ఏ ఇంట్లో కూడా మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అని టీడీపీ వాళ్ళు మొత్తుకుంటున్నారు మాస్క్. టీడీపీ వాళ్ళు కదా మొత్తుకుంటున్నారు. ఇంకా రోజుకి రోజుకి మీకు తెలుసో తెలీదో ఒకటి 15 కోట్లకి ఇప్పటికే ఇంచుమించు ఇప్పటికే రోజుకి 70 లక్షలు మాస్కులు తయారవుతున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ 25% సప్లై చేస్తాం. అలా రోజు పెరుగుతున్నాయి. మా దగ్గర ఉందండి నిన్న చోడవరం సుమారు మేము 4 లక్షలు మాస్కులు సప్లై చేసాం. మళ్ళీ ఈవేళ రేపు ఎల్లుండితో ఇంకో 4 లక్షలు టోటల్ 10 లక్షలు సప్లై చేస్తున్నాం ఒక చోడవరం కన్షన్స్. అట్లా జిల్లా వ్యాప్తంగా అలాగే 15 కోట్లు. రాజకీయ ఎజెండా లేదు అని అంటారు అంటే ఎలక్షన్లు నిర్వహించాలి అతి త్వరలో అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదంటారు. అంటే ఎప్పుడు పెట్టినా సంసిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం రాజకీయ పక్షాలుగా ఏ రాజకీయ పార్టీకి అని ఉంది. దానిలో భాగంగా ఎప్పుడు పెట్టినా ఏమిటి ఎన్నికలు వేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఒక క్రానికల్ సిచ్యువేషన్ కానీ టెరిబుల్ సిచ్యువేషన్ కానీ రాష్ట్రంలో తాండవిస్తుంది బికాస్ ఆఫ్ COVID-19 అనేది ఒక రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కాదు. ఈ రోజు ఏంటంటే మనం కూడా ఏంటంటే సిస్టమేటిక్గా ప్రతి జిల్లానే ప్రతి జిల్లాని కంట్రోల్ చేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టం కర్నూలు కానీ అలాగే గుంటూరు కానీ కడప కానీ చిత్తూరు కానీ పెరుగుతున్నటువంటి కర్నూలు వాటి మీద ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. చాలా ఇదిగా రెడ్ జోన్స్ పెట్టడం కానీ ఎక్కడికక్కడ పోలీసు కస్టడీతో ఎవరిని కూడా డబుల్స్ వెళ్ళే కార్యక్రమం చేయనిపోవడం కానీ జగన్మోహన్ రెడ్డి చాలా లైట్ తీసుకుంటున్నారు, సీరియస్నెస్ లేదు అన్న ఒక విమర్శ చాలా బలంగా వినిపిస్తుంది. తప్పు తప్పు అది తప్పు. బ్లీచింగ్ పౌడర్ పారాసిటమాల్ అన్నారు, ఆ తర్వాత ఆయన సమావేశాలు చూస్తుంటే చాలా సీరియస్నెస్ లేదు అని ఒక విమర్శ. సీరియస్నెస్ లేకపోతే రోజు రోజుకి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పారిశుద్ధ్య కార్మికులతో అలాగే అక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తో మెడికల్ డిపార్ట్మెంట్ తో ఆల్ డిపార్ట్మెంట్స్ 21 డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా క్లబ్ చేసి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా అనేకమైనటువంటి చర్యలు ప్రతిరోజు మీరు టీవీ ఆన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి సమీక్ష అనేది COVID-19 గురించే తప్ప మరొకటి ఉండదు. అలా చేస్తూ కూడా సంక్షేమానికి విఘాతం కరగకుండా ఉండడం కూడా సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంచేత ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో చాలా పారదర్శకతో ఈరోజు అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ కూడా ప్రతిపక్షాలు కూడా నివ్విరిపోతున్నాయి. ఈరోజు ఏ ప్రతిపక్షాలు కూడా నిజంగా చేతనైతే ఒకటండి, ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. మీ చేతనైతే ఏముంటే మంచి సలహాలు ఇవ్వండి ఇది పరిస్థితి. అదర్వైజ్ ఉన్నటువంటి కరోనాను కంట్రోల్ చేయడం మీరు మాలాగా మేము ఏవో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం అది ఇవ్వండి. ధర్మశ్రీ గారు చంద్రబాబు నాయుడు ఆయన వర్గం ఏమంటుందంటే లాక్డౌన్ విధించారు కాబట్టి నేను హైదరాబాద్ లో లాక్ అయిపోయాను రాలేకపోయాను అంటున్నారు. మీరు వస్తేనేమో క్వారంటైన్ చేస్తాం 14 రోజులు అని మీరు మీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కూడా ఇంట్లో ఉండి ఆయన చేసేది ఏముంది నేను చేయకు ఆయన అక్కడికి వచ్చి నేను చేసేది ఏముంది అన్నది వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఏమండి చేతనైతే తప్పించుకోవడానికి ఏదో రకంగా ఏదో మాట్లాడడం కానీ
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండి కూడా బయట బయటకు వచ్చి సమీక్ష చేస్తున్నారంటే ఎందుకు అంత బాధ్యతగా ఎందుకు చేయగలుగుతున్నారు? ఆయన ఇంటి పక్కనే వచ్చింది ఇది కరోనా అయినప్పటి కూడా భయపడకున్న అందరిని డిపార్ట్మెంట్ వైజ్ కూర్చోబెట్టి ప్రతిదీ ఎందుకు చేయగలుగుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మేము పిలిచి మేము మాట్లాడవలసిందండి? అంత అవసరం లేదు మాకు, అంత అవసరం లేదండి. ఎందుకంటే పిలిచి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పిలవాలి? ఏముంది ఏదంటే ప్రతిపక్ష ఏదైతే పిలవాలని ఉందా రూల్? ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు నువ్వేమో ఉన్నటువంటి చర్యలనే అభినందించకపోవచ్చు, విమర్శించడం, దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం, కరోనాను కూడా రాజకీయంగా మలుచుకోవడం అంటే ఇంకా ఎంతకన్నా విడ్డూరమే ఉంది బ్రదర్. ఆలోచించండి, కరోనాను కూడా రాజకీయం చేయడం నిజంగా దేశంలో మీకు తెలుసా? అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికమైనటువంటి టెస్టులు చేస్తున్నారు, అయినప్పుడు కూడా తక్కువే ఉన్నది పర్సంటేజ్ పరంగా చూసుకోండి. పర్సంటేజ్ ప్రకారం రోజుకి 258 టెస్టులు చేయగలుగుతుంది ఒక్కొక్క రాష్ట్రంలో. మనం 600 పైబడి 600 నుంచి 700 వరకు టెస్టులు చేయగలుగుతున్నాం. ఏ దేశంలో ఎక్కడైనా సరే 3 సార్లు 3 దఫాలుగా ఫ్రీ రేషన్ ఇచ్చినటువంటి ఏ రాష్ట్రం లేదు. విమర్శ దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. 15 కోట్ల మాస్కులు ఇవ్వగలుగుతున్నాం. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విజయసాయి రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ ని తెర మీదకి తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమంటే అప్పులతో నానా తెప్పలు పడుతుంటే రాష్ట్రం తెప్పలు పడుతున్నా సరే అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలతో తాకు తెచ్చిగా ముందుకెళ్తుంటే మా తప్పులే ఉంటాయి. ఒక తప్పు ఎంతమానండి? ఎంత లేరు మీకు. అక్కడ ఏంటంటే నిజంగా తప్పులు చేస్తున్నామని తెలుగుదేశం వాళ్ళు ఏదో అలా కావాలని తప్పు సమాచారాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళకే తెప్పలు తప్ప మాకేమీ లేదు. ఎవరు ఎంత లేరండి? ఎంతమన్నారు? పలానా దగ్గర తప్పు జరిగిందని చూపించలేదు. ఏంటి రాజకీయం? నథింగ్ రాజకీయం ఏం కాదు. ఏంటి రాజకీయం చెప్పానండి? ఏంటి రాజకీయం? కన్నా లక్ష్మీనారాయణ మీద ఇప్పుడు ఆరోపణలు చేయడం, కన్నా లక్ష్మీ ఆరోపణ చేశాడు. బీజేపీ వాళ్ళు సౌత్ కొరియాని ఏ రేట్ కొన్నారో సౌత్ కొరియాలో కొన్నటువంటి రేటు కన్నా ఇంకా 70 రూపాయలు తక్కువ చేసుకుంటే దాన్ని ఏమో కన్నా లక్ష్మణ్ తప్పుగా చెప్పాడు. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎందుకు వచ్చింది అని ఏ మరి మీరెందుకు కేంద్రంలో మీరు అత్యధికంగా డబ్బులు 970 రూపాయలు ఎంత వేసి ఎందుకు కొన్నారు? మేము అంత కొనలేదే. మేము మీ బీజేపీ వాళ్ళు కొన్న రేటు కొనలేదు. ఇంకా మేము 70 నుంచి 80 నుంచి అంటే బీజేపీ వాళ్ళు మీ కేంద్రంలో కొన్నదాన్ని మీరు కేంద్రం వాళ్ళు ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించండి కాదు. ఎందుకంటే మేము క్లియర్ గా ఇంకో విషయం బాగా అక్కడ ఉన్న ఆ కంపెనీ కూడా ఎక్కడైతే దేశం మొత్తం అది ఏ రాష్ట్రం అయితే తక్కువ ఇచ్చిన ఈ డిమాండ్ వల్ల ఏంటంటే ఇంకా మీరు ఏంటంటే సప్లై ఎక్కువ అయిన తర్వాత కూడా రేటు తగ్గితే ఆ రేట్ ఇస్తామని మేము కమిట్ అయ్యాము అగ్రిమెంట్ లో. షో చేసి చూపించాం కదా, ప్రొడ్యూస్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ తో. అంచేత అసలైనటువంటి విమర్శ తప్ప ఇంకోటి లేదు. ఏమి ఒక్క తప్పు కూడా ఎంత లేరు బ్రదర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత మీడియా ఉన్న తర్వాత ఇంత ఓపెన్ గా మేము పారదర్శకత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక్క తప్పైనా ఎంచలేరు. చూపించమానండి రైట్ వాళ్ళకి. ఎందుకో మీరు అన్నారు, ఇందాక ఒక కామెంట్ చేశారు, విశాఖపట్నంలో తక్కువ కేసులు చూపిస్తున్నారు ఎందుకంటే రాజధాని షిఫ్టింగ్ కోసమని. ఎస్, తక్కువ చూపించినట్టు మీరు కాదు చూపించండి. ఎందుకంటే ఎన్నో వచ్చాయి, మేము 20 కేసులతో క్లోజ్ అయిపోదాన్ని 20 డిశ్చార్జ్ అయిపోయిన మూమెంట్లు ఇంకో 2 3 పెరిగాయి. ఏ మేము అవి చూపించవచ్చు కదా? మేము అలా చూపించు, ఎందుకు చూపించాలా? మా విశాఖ ప్రజలేమో విశాఖ వాసులు అందరూ కూడా హాయిగా ఉండాలా, ఎవరికి అందరూ ధైర్యంగా తిరగాలి అని అనుకుంటే ఉన్నది కరోనా అనేది కడిగేయాలి. కడగడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకటి ఒక పాయింట్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ కి ముందు లోకేష్ ని బాగా టార్గెట్ చేశారు, లోకేష్ పప్పు, ముద్ద పప్పు, ఇంకో పప్పు, ఇలా రకరకాలుగా కామెంట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాటల్ని టీడీపీ వాళ్ళు ఇవాళ ట్రోల్ చేస్తూ మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కరోనాతో కలిసి మనం సహజీవనం చేయాలి, నెగిటివ్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాలి, ఈ కామెంట్స్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు? అంటే అవగాహన లేనటువంటి మాటలు అవి అన్ని కూడా రియల్ గా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 70% కరెక్ట్. ముఖ్యమంత్రి గారు చెప్పింది 70% కరెక్ట్. ఇదేదో డిసీజు, అమ్మో ప్రమాదం, దీనివల్ల చచ్చిపోతారు, ఇతర రోగాలు ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళు తప్ప ఎవరికైనా వచ్చింది పోతుంది అనమాట. 14 రోజులు మనం సర్టైన్ గా కరెక్ట్ గా డాక్టర్స్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, డాక్టర్స్ చెప్పినటువంటి దీని ప్రకారం, ఆ నిబంధన ప్రకారం కానీ మనం ఫాలో అయితే కరోనా ఏమీ చేయలేదు. నిజంగా కరోనా అనేది లైట్ గా తీసుకోవాలి. ఇదేదో అంటరాని దాని కింద తీసుకోవడం తప్పు. అది
తీసుకోవడం వల్లంటే చాలా ఇంకా భయంతో చచ్చిపోతారు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే కామెంట్ చేశారో కామెంట్ అనేది మాత్రం 100% కరెక్ట్. అది దాన్ని భయభ్రాంతులు గురి చేసి ప్రజలను భయ ఆందోళనకు గురి చేసేద్దాం ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు రాజకీయంగా ఆడుతున్నటువంటి ఆట తప్ప ఇందులో అలా దీనిలో ఏమీ లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. నెగిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నది కరెక్ట్ కాదు కదా. నెగిటివ్ గా ఇప్పుడు క్వారంటైన్ ఎక్కడికక్కడ మా దగ్గర హాస్పిటల్ పెట్టండి. పాజిటివ్ వచ్చిన వాళ్ళని క్వారంటైన్ చేయాలి సార్. పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. అవును అలాగే మరి అందుకే కదా చేస్తున్నాం. పాజిటివ్ ఉన్న నెగిటివ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెర్ఫెక్ట్ ఉన్నారంటే ఇప్పుడు నిన్న హైదరాబాద్ నుంచి 20 మంది వచ్చారు మా నియోజకవర్గంలో అంతా టెస్ట్ చేసాం అక్కడ ఏమి నెగిటివ్ వచ్చింది ఎస్ అయినప్పుడు కూడా 14 డేస్ మీ ఇంట్లోనే ఉండాలని చెప్పాం. అవసరం చేసాం చేయాలి కదా. అంచేత అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి పెట్టారో 100% అక్షర సత్యం. దీన్ని రాజకీయం మలుచుకుందాం దాన్ని ఏదో రకంగా ట్రోల్ చేస్తూ టీడీపీ వాళ్ళు ఏమో అమ్మో ఇది ఏంటంటే ఇలాగ లైట్ తీసుకోవాలంటే ఎస్ లైట్ కానీ తీసుకోవాలి. ఇదేదే ఎయిడ్స్ వ్యాధి కాదు కదా, క్యాన్సర్ వ్యాధి కాదు కదా, ఇది వేరు. ఈ వైరస్ వచ్చింది, వైరస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మనం సాధ్యమైనంత ప్రభుత్వంతో పాటు స్వయం నియంత్రణ కూడా అవసరం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ తో పాటు మాస్క్ ధరించాలి. కసరత్ అయితే ఏం జరగట్లేదా బ్యాక్గ్రౌండ్ లో? కనకరాజు గారు అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేది కామెంట్ కూడా చేశారు కదా నియమించగానే. అంటే ఒకటండి, అంటే ఎప్పుడైనా కరోనా కంట్రోల్ అయిన తర్వాత ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా మేము సంసిద్ధం. కంట్రోల్ అంటే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసి వెళ్ళిపోతారా లేకపోతే ఇంకో 2-3 నెలలు ఆగుతారా? ఎత్తేసి కాదు, నోనో ఈ కరోనాని ముందు రెడ్ జోన్లు కానీ గ్రీన్ జోన్ కానీ ఎక్కడ కూడా గ్రీన్ జోన్ అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ కింద డిక్లేర్ అయిన తర్వాత వెళ్తాం. చాలా టైం పడుతుందేమో. అవునే అండి, ఎంత టైం అయితే అంత మాకేం భయం లేదు. వాటం భయం ఏం లేదండి, వాళ్ళ భయం. ఈ వాళ్ళు వాళ్ళే సంఘ సంస్థలు ఎన్నికలు పెట్టాలని టీడీపీ వాళ్ళు అన్నారు. అమ్మ ఇప్పుడు వద్దు అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ భయం, వాటం భయం వాళ్ళకి. మీరు ఆ రోజు పెట్టాలి అనవసరంగా నిమ్మగడ్డ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని ఆ టైంలో ఒకవేళ ఎలక్షన్లు పెట్టుంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది కదా. ఏం ఉండేది కాదు, రియల్ గా ఉండేది కాదు. ఇంకా సమర్థించుకుంటున్నారు అయితే ఉంటే మీకు ఒక నో 100% మీకు ఆ రోజుకి నిజంగా చెప్తాను. నామినేషన్ గట్టం కూడా పూర్తి అయిపోయింది ఎంపీటీసీ ఎన్నికలు అవన్నీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, ఇంకా లోకల్ బాడీ సర్పంచ్లు కానీ లేకపోతే నగర కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా నామినేషన్ గట్టాలే ఇంకా ముందున్నాయి. బట్ కనీసం అవైనా ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలైనా పూర్తి అయిపోయి ఉండేవి. కొంచెం కాస్త స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయి, ఒక గ్రామాలకు ఉన్న అభివృద్ధి ఇంకా బాగా జరిగి ఉండేది. ఎనీహో ఏదేమైనా అది కొంచెం దురదృష్టం తీసుకున్నాను నిర్ణయం అయితే. కరోనా పెరగదు కూడా, ఈ రోజు రూరల్ లో ఒక్క కేసు లేదు మాది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, మాట లెక్కేసుకుందాం. మీ నియోజకవర్గ ప్రజలు, మీ నియోజకవర్గంలో కేసులు పెరగకుండా చూసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి దయచేసి. మేము అదే ఉంటున్నాం, ప్రతిరోజు అదే పని చేస్తున్నాం. మా నియోజకవర్గంలో ఇంతవరకు కూడా చాలా పెర్ఫెక్ట్ గానే మేము మా నివారణ చర్యలు చేపడుతున్నాం. కరోనా వైరస్ ని కడిగేయాలనే అకౌంట దీక్షతో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.